డెబ్బై ఏళ్ళు పైబడిన పాత తరానికి చెందినవారు బిగ్ బాస్ షోలో కొత్త తరానికి చెందిన వారి ప్రవర్తనని వారి మనస్తత్వాల్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలియజేయడమే బిగ్ బాస్ పెద్దమ్ది రివ్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరికీ నమస్కారం అండి ఈరోజు మామూలుగా పెద్దగా ఏమీ లేదు కానీ భజన నొక్కడం భజన నొక్కేటప్పటికి సౌండ్ రాగానే ఇద్దరొచ్చి రికార్డింగ్ డ్యాన్స్ అలా కడతాం అవి డ్యాన్సులకంటే రికార్డింగ్ డ్యాన్సులు అంటే నాకు బాగుంటాయి ఎందుకంటే ఇలాంటి డ్యాన్సులు డ్యాన్స్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు పూర్వంలాగా పూర్వం పందేళ్లలో రికార్డింగ్ డ్యాన్సులు వేసేవారు అవి చాలా బాగుండి వాటికి కూడా సాధన చేసేవారు ఇవి డ్యాన్సులు రాని వాళ్ళకు కూడా ఈ డ్యాన్సులు వచ్చేస్తాయి ఆ పాటలేంటో ఆ సాహిత్యం ఏంటో నాకు ఏమీ అర్థం అవడం లేదు మొత్తం అందరూ బాగానే చేశారు డ్యాన్సు ఇప్పుడు యువతరానికి బాగానే ఉంటుంది పాత వాళ్ళకే నచ్చదులేండి పర్వాలేదు బాగానే మూసింది ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలు మానస్ సేఫ్ అయ్యాడు ప్రియా లహరి అన్సేఫ్ వాళ్ళిద్దరూ అలా ఉన్నారు అన్సేఫ్ అయిన వాళ్ళు వాళ్ళకే గుండెల్లో దడదడ ఉంటుంది పాపం తర్వాత ఆట కళ్ళకు గంతలు కట్టుకుని వంట సరుకులు వంటింట్లో ఉండే సామానమే అవే పెడితే అవి స్పర్శ చేతితో స్పర్శించి వెనకాల వాళ్ళకి చెప్పడం చాలా ఈజీయే సులువుగా మొదటి వాళ్ళు చెప్పేసి చెప్తున్నా వెనకాల వాళ్ళు కొంతమందికి సరిగ్గా చెప్పలేకపోయారు మొట్టమొదటి ఆవాలు వచ్చినాయి రేషన్ మేనేజర్ అయినా కానీ ఆ షన్ను చెప్పలేకపోయాడు ఆ తర్వాత వీరశనగ గింజలు ప్రియా లహరిని ప్రియా వర్ణించి చెప్తే లహరి చెప్పేసింది ఆ తర్వాత ప్రియాంక వచ్చి ప్రియాంకకి సగ్గుబియ్యం ఇవి పాయసంలో వేస్తారు బియ్యానికి ముందు రెండు అక్షరాలు ఉంటాయి అని క్లూ కూడా ఇచ్చింది ఇస్తే శ్వేత ఆలస్యంగా చెప్పింది సగ్గు బియ్యం అని పాపం ఇంకు వచ్చింది ఇంకు తను ఏంటో తను జ్యూస్ ఏదో అనుకుంటుంది తను డ్రింకో జ్యూసో అనుకుంటుంది అది చూసేవాళ్ళకు కూడా ఎవరికి ప్రేక్షకులకు కూడా అర్థం అవ్వలేదు అయితే విశ్వకి ఏమీ చెప్పలేదు కళ్ళకు గంటలు తీసిన తర్వాత అది ఇంకం తేగింది ఇప్పుడు ఇంకు పెన్లు ఎవ్వరూ వాడటం లేదండి అందరికీ ఇప్పుడు బాల్ పెన్లే అందుకు నేను చెప్పడం కష్టమైంది పాపం నటరాజుకి గోరు చిక్కుళ్ళు వచ్చాయి అయినా వైనంగా మనం వండుకుంటాము ఈనెలు తీస్తాము వేళ్ళకి ఉంటాయి కదా అవి అని ఎంత వైనంగా చెప్పినా మానసు చెప్పలేకపోయాడు కొంతమంది ఎంత వర్ణించి చెప్పినా చెప్పలేకపోయారు సన్నీకి సీతాఫలం వచ్చింది సీతాఫలం కూడా చెప్పాడు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనేసి ఇవన్నీ చెప్తే ఆ మీద కూడా చెప్పలేపోయింది ఏంటేంటో చెప్పింది శ్రీరామ్కి క్రీమ్ లాంటిది వచ్చింది ఆ క్రీమ్ ఏంటో ఏటో చూసేవాళ్ళకు కూడా ప్రేక్షకులకు కూడా అర్థం అవ్వలేదు తనకే అర్థం అవ్వలేదు తన అర్థం అందించ లూబోకి ఏం చెప్తాడు కాజల్కి దాల్చిన చెక్క వచ్చింది కొద్దిగా బిర్యానీలో వేసుకుంటామని చెప్పేటప్పటికి రవి చెప్పేశాడు బాగానే ఉంది ఈ పోటీ బాగానే ఉంది బాగానే జరిగింది ఆ తర్వాత ప్రీకి ప్రియాంక నిలబడ్డారు రెండు బల్బులు ప్రియాంకకి ప్రీకి నాగార్జున చీకట్లో నిలబడి అవి ఎరిపోస్తే ఒకళ్ళు నామినేట్ అయ్యి వెళ్ళిపోతారు ఒకళ్ళు ఇంట్లో ఉంటారు గ్రీన్ వస్తే అని చెప్పడం జరుగుతుంది ప్రియా సేఫ్ అయ్యింది లహరి ఎలిమినేట్ అయింది అయితే ఈ లహరి ఎలిమినేట్ అయిన తర్వాత రవి దండం పెట్టుకుంటున్నాడు ఎందుకో తెలియదు బహుశా ఎవరు ఎలిమినేట్ అవ్వాలో ఎవరి ఇంట్లో ఉండాలో ఏం తెలియక ఎవరిని గురించి దండం పెట్టుకున్నాడో తెలీదు సభ్యులందరూ కూడా బాధపడ్డట్టే అనిపించారు ఈ లహరి బాధతో శ్వేతను పట్టుకుని ఏడ్చేసింది అందరూ బాధపడ్డారు బాగా ఏడ్చేశారు వెళ్ళిపోతుంది కదా మరి ఎవరికన్నా జాలేస్తుంది చూసే వాళ్ళకు కూడా జాలేస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ జాలేస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని లోబో పాట పాడితే అందరూ కూడా వంత కలుపుతారు ఆ తర్వాత సిరి షణు కూడా ప్రతీది కూడబలుక్కునే చేసినట్లుగా అనిపించింది తను కూడా అదే చెప్పింది లహరి ఆ తర్వాత లహరి స్టేజ్ మీదకి వెళ్ళే ముందు సిరి చాలా సీరియస్ అయిపోయింది చాలా సీరియస్ అయిపోతే ఈ రవి నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉండు నీకు నువ్వులాగా అని ఓ ఏటో ఓదార్పులాగా అంటున్నాడు ఆ తర్వాత లహరి స్టేజ్ మీదకి వచ్చింది వచ్చిన తర్వాత మూడో వారానికే వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉన్నదని నాగార్జునకి చెప్పడం జరిగింది జరిగిన సీన్లన్నీ మరలా చూపించడం అయింది ఈవిడ కూడా దురుసు మనిషే సౌమితన్నది ఎప్పుడూ కూడా మొహంలో కనబడలేదు ఇంచుమించు చాలామందితోటి గొడవలు పెట్టుకుంది ప్రియతోటి బాగా ప్రియతోటి గొడవ పెద్ద గొడవ అయిపోయింది రెచ్చిపోయింది ఇదంతా గతంలో జరిగిన సీన్లే అదంతా ఇంకా అనవసరం సభ్యులందరూ ఉండగా శ్రీరాముని పాట పాడమని కోరింది అతను పాడిన పాట చాలా బాగుంది సమయానుకూలంగా సందర్భానుసారంగా ఉన్నది పాట ఆ తర్వాత నాగార్జున ఒక స్టాండ్ తెప్పించడం దాని మీద ఫోటోలు మొత్తం ఫెయిల్డ్ అయిన వాళ్ళు ఫోటోలు కాకుండా పదహారు మంది ఫోటోలు కూడా ఒక్కొక్క ఫోటో అంటిస్తా దానికి ఒక్కొక్కళ్ళ గురించి వివరంగా చెప్తుంది సిరి చాలా మంచిదే అని చెప్తుంది రవి నువ్వు బి కేర్ఫుల్ అని చెప్పింది ఇంకా ప్రియను కూడా ఏ విధమైన కోపం లేనట్లుగానే ఉందని చెప్తు ప్రి కూడాను చాలా బాధపడ్డట్లే అనిపించింది ఇంకా శ్రీరామ్కి విశ్వకి లోబోకి కూడా అందరికీ తోచిన విధంగా చెప్పింది నటరాజును మాత్రం బోళాశంకరుడు పాపం ఏమీ తెలియదు అని పొగిడినట్లే అనిపించింది శ్వేతని మాత్రం శ్వేత కళ్ళము నీళ్ళు తెచ్చేసుకుంటుంది శ్వేతని స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు అని చెప్తుంది షొండూని ఏంట్రా ఇది అని నాగార్జున అన్నట్లే నాగార్జున గారిని అనుకరించినట్లే ఉన్నద మాట అలా అనిపించింది నాకు జెస్సి తమ్ముడు చిన్నపిల్లోడు పాపం ఏమీ తెలియదు అని సమర్థించింది సన్నీ అట అన్నీ తెలుసుకుంటుందామని ఉంటుందట అన్నీ తెలుసుకుంటాడట మానస్ గురించి తెలుసుకునే లోపల నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఏమీ నాకు తెలియదు అని మాత్రం చెప్పింది ప్రియాంక చాలా స్ట్రాంగు అలా నేను ఉండలేను చాలా స్ట్రాంగ్ తను అది పూడినట్లో కాదు విమర్శించినట్లే కాదు అలా ఉందన్నమాట ఆ ఎలా ఉండాలో అలా ఉండు అని ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క అభిప్రాయం చెప్పింది అందరూ భయ చెప్పాక లహరి వెళ్ళిపోయింది లహరి వెళ్ళిపోయినందుకు కొంతమందికి బాధ కొంతమందికి సంతోషం ఉండొచ్చు కానీ ఎవరిని తిట్టకుండా మాత్రం వెళ్ళిపోయింది అందుకు సంతోషం సంతోషమైన విచారమైన వెళ్ళక తప్పదు సినిమాల్లో కానీ అవకాశం వచ్చినా రాకపోయినా టీవీలో షా చాలా షోలు వస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి ఎక్కడో చోట అవకాశం ఉంటుంది ఖాళీగా ఉండడానికి ఇలాంటి వాళ్ళు ఇష్టపడరు తను వెళ్ళిపోయి మిగతా వాళ్ళు ఉన్నందుకు అసూయ అన్నది లేకుండానే వెళ్ళిపోయింది ఇప్పటి వరకు సరైనలాగా ఎవ్వరూ ప్రవర్తించలేదు మిగిలిన ఇద్దరూ కూడా ఉమాదేవిటి లహరేటి ధైర్యంగానే వెళ్ళారు చూద్దాం వచ్చేవారం ఎవరు